ತಟಿ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿ ತಟಿ ಸುಪ್ತಮುದ್ವಾಧ್ಯ ಕೃಷ್ಣ ಪಾರಾಧ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಶಿರಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವಚ್ಛಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿ ಗಳಿತಂ ಯಾಬಲಾತ್ಕೃತ್ಯ ಭುಂಕ್ತಿ ಗೋದಾತಸ್ಯೈ ನಮಯಿದಮಿದಂ ಭೂಯೇ ವಾಸ್ತು ಭೂಯಃ శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకునవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாற்றி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெழுது பூம் குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே உக்கிரிந்து சீர்த்த முலை பற்றி வாங்க நீங்காத செல்வம் நிறைந்து ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే దేశమంతా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుందని చెప్తోంది గోదాదేవి. 3వ పాసురంలో లోకమంతా కొలిచిన త్రివిక్రముని పాడుదాం, ఈ వ్రతాన్ని ఆచరిస్తే దేశమంతా నెలకు 3 వానలు పడి ఈతిబాధలు లేక సుఖంగా ఉంటారు, చేనులు తుళ్ళిపడుతుండగా కలువ పువ్వులో అందమైన తుమ్మెదలు నిద్రిస్తుండగా వరిపైరు ఆకాశం వరకు పెరిగి సస్యశ్యామలమవుతుంది, పొదుగు వద్ద కుండలు పెట్టిన వెంటనే పాలతో నిండేటట్టుగా పాడి పెరుగుతుంది. రండి స్నానం చేసి వ్రతాన్ని ఆచరిద్దాం.